చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు సార్, 85కి వస్తుందా రాదా, 86కి వస్తుందా రాదా, 83కి వస్తుందా రాదా, 82కి వస్తుందా రాదా, 79కి వస్తుందా, ఏదేమైనా మన చేతిలో ప్రస్తుతానికి అయితే ఏం లేదు, 48 అవర్స్లోపు ఒక నిర్ణయం అయితే వస్తుంది. లాస్ట్ ఏంటంటే ఈరోజు కొంతమంది మరిది పుకారో నిజమో తెలీదు, అటు ఈ వార్త అయితే మాత్రం అంత లెక్క చక్కెర్లు కొడుతుంది. 5 ప్రశ్నలే కాకుండా మొత్తం మిగిలిన 26 ప్రశ్నలపై కూడా ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయం తీసుకుంటున్నారని, 26లో 21 ట్రాన్స్లేషన్స్ అన్నారు. కానీ మరి ఏదో రకమైన ప్రభావం కానీ ప్రభుత్వం నుంచి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళటం కానీ మళ్ళీ ఎటువంటి లీగల్ కాంప్లికేషన్ లేకుండా చూడాలని ఇంటర్నల్గా ఆదేశించడం వల్ల కానీ ఎక్స్పర్ట్ కమిటీ 26 ప్రశ్నల్ని పరిశీలనలోనికి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి అదే నిజమైతే ఇప్పుడు 79, 81, 84, 86, 85 ఇలాంటి వాళ్ళు కూడా కొంత ఆశాజనకంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ఎక్స్పర్ట్ కమిటీ 26 ప్రశ్నల్ని పరిశీలిస్తుంది అన్న వార్తలో వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు, బట్ అవకాశాలు అయితే ఉన్నాయి. పరిశీలించకూడదు అని లేదు, కోర్టు 5 ప్రశ్నలతో పాటు అంది, 5 ప్రశ్నలు మాత్రమే అని APPSC అందగనక కోర్టు ఒప్పుకుంది, ఓకే అంది. కానీ 26 ప్రశ్నలు కూడా పరిశీలించే అది APPSC సిస్టమ్ తను తీసుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే గౌరవనీయమైన APPSC వారు మరి అభ్యర్థులకి మేలు చేసే విధంగా వెళ్ళి ఉంటే ఈ కోర్టులు ఉండకపోతుంది, ఈ కేసులు ఉండకపోతుంది. ఇప్పటికైనా వాళ్ళు దయార్థమైన మానవతావాదంతో ఎంతోమంది విద్యార్థుల కన్నీటిని బాధని, గ్రామీణ విద్యార్థుల తెలుగు విద్యార్థుల ఆర్తిని, ఆవేదనని, ఇబ్బందుల్ని వాళ్ళు పరిగణించినట్టుగా తెలుస్తుంది. అందుకే 26 ప్రశ్నల్ని ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా చూసి ఎక్కువ మందికి న్యాయం చేయడం కోసం, ఎక్కువ మందిని అంటే ఎవరైతే ట్రాన్స్లేషన్ వల్ల తెలుగు అభ్యర్థులను నష్టపోయారో వారిలో ఎక్కువ మందికి మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వార్త అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజమో అనేది మనకు తెలియదు. 48 గంటల్లో లేదా మనంతకు మించి సమయంలో 29వ తేదీలోపు ఏదో ఒక నిర్ణయం వచ్చేటప్పుడు మరి ఈ వార్త నిజము అని అనుకుంటామో, లేదు ఇది కేవలంగా అభ్యర్థుల మానసిక వేదన సంతృప్తిపరచడానికి తెలియజేసిన వార్తను అనుకుంటామో చూద్దాం. 26 ప్రశ్నలు కూడా APPSC ఎక్స్పర్ట్ కమిటీ కానీ చూస్తే అందులో 10, 15, 20 వాటికి ప్రత్యామ్నాయంగా తొలగింపు కానీ లేదంటే యాడింగ్ ఆఫ్ మార్క్స్ కానీ లేదంటే మైనస్ మార్కులు వ్యవస్థ నుంచి 25, 26 మార్కులను తొలగించడం కానీ చేస్తే, మైనస్ మార్కుల నుంచి వ్యవస్థను తొలగించినా కూడా బెనిఫిట్టే, ఎందుకంటే 8 మార్కులు కలిసి వస్తాయి కదా, 8 మార్క్స్ కలిసి వస్తాయి, ప్లస్ అవుతాయి. ఇప్పుడు 80లో ఉన్నవాడు 88కి వస్తాడు, హీ గాట్ 88 అవుతాడు. సో మైనస్ మార్కులు తొలగించే అవకాశం ఒక ఆప్షన్.
మొత్తం ప్రశ్నలు తొలగించడం ఒక ఆప్షన్. ఇంకా రెండవది వీటన్నిటిలో ఒక 15-16 నిర్ణయాన్ని తీసుకోవడం, వాటికి మార్క్స్ యాడింగ్ చేయడం ఒక ఆప్షన్. ఏదైనా 26 ప్రశ్నల్ని చూస్తున్నారనే ఒక శుభవార్త చెప్పడానికి, అంటే ఇది వాస్తవమో కాదని నాకు తెలియదు, బట్ ఒక వార్త అయితే చక్కలు కొడుతుంది, ఆ విషయాన్ని మిత్రులతో షేర్ చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.